వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. రాశి ఫలాల గురించి ఒకసారి నాకు వివరిస్తారా మీరు? మొట్టమొదటిగా ఏ రాశి గురించి చెప్తారు? తప్పకుండా. ఇప్పుడు ఇది మనకు వచ్చేది 2025 ఆంగ్ల సంవత్సరం. అది ఓకే అంటే కొంతమంది విమర్శ 24 కదా, 24 25, అదే 25 ఆంగ్ల సంవత్సరం అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే 25లో వచ్చేది, 25 ఆంగ్ల 25 కదా, జనవరి 1 25. ఓకే, జనరల్ గా మనము అంటే మరి మీరు ఉగాది నుండి ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా మంది ఉగాది వరకు కూడా ఆగట్లేదు, జనవరి 1 కూడా ఆగట్లేదు, డిసెంబర్ నుండి నవంబర్ నుండి అడుగుతా ఉన్నారు అందరు. ఓకే, ఇప్పుడు క్లయింటెల్ నన్ను అడిగేవాళ్ళు ఏంటంటే గురుజీ ఇప్పుడే చెప్పేసేయండి మాకు, మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నారు. సో అందుకనే, సో 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అంటే జనవరి 1 నుండి ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వచ్చేటువంటి సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. విశ్వావసునామ సంవత్సరం సంవత్సరము. సో వచ్చే రాబోయేటువంటి, ఎందుకు గురుగారు అది వస్తుంది పేరు? పేరు 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరు వస్తుంటది. పేరుతో ఏమి స్పెషాలిటీ లేదు, క్రోధి నామ సంవత్సరం అంటే నెగిటివ్ అట్లా ఏం లేదు. సంవత్సరాల్లో దీని పేరు విశ్వావసునామ సంవత్సరం. సో ఈ సంవత్సరానికి అధిపతి రాజు కాబట్టి, రవి కాబట్టి రాజు. సో రవి మనకు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా పెను సంచలనాలు నమోదవ్వడము ఈ సంవత్సరం 2025 సంవత్సరం లక్షణాలు. ఎందుకంటే రాజుల మధ్యన రాష్ట్రాల మధ్యన గొడవలు, మరీ ముఖ్యంగా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు మృత్యుగండము, అలాగే అన్ని రంగాలలోకి సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీ, రాజకీయము, బిజినెస్, ఎనీ ఇండస్ట్రీ, యువకులు, మరి ముఖ్యంగా మగవాళ్ళు, యువకులు 40 సంవత్సరాల వయసులోపు ఉండే వాళ్లకు కార్డియాక్ అరెస్ట్ అనేటివి ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇప్పటికే, కానీ వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రవి కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. రవి అంటే చర్మము, హార్టు, కళ్ళు, ఎముకలు. సో కరోనా లాంటి అంత పెద్దది కాకపోయినా ఒక సమస్య, ఒక వైరస్ మళ్ళీ ప్రపంచాన్ని బాధించే అవకాశం ఉంది. అది మరీ ముఖ్యంగా చర్మం మీద దాడి చేసే అవకాశం ఉంది. అంటే చర్మానికి సంబంధించినటువంటి ఒక సమస్యల బారిన పడి ఈ సంవత్సరము జనాలు వైరస్ బారిన పడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా. అలాగే ఇప్పుడు 40 సంవత్సరాల లోపు యువకులకు కార్డియాక్ అరెస్ట్ అనేటువంటివి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం గుండెపోటు వల్ల మరణాల సంఖ్య చాలా ఎక్కువ. ఇదంతా 2025 జనవరి నుంచి ఎగ్జాక్ట్లీ. అలాగే ఈ సంవత్సరము ఎండల తీవ్రత చాలా ఎక్కువ, విపరీతమైనటువంటి ఎండలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాల పేలుడు అనేటువంటిది ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఈ సంవత్సరం మంచు పర్వతాలు కరగడం వల్ల వాతావరణంలో మార్పులు గమనించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే అమెరికా దేశానికి విపరీతమైనటువంటి గాలి తుఫానులు, వరదలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 1-2 దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, లేదా యుద్ధం జరుగుతున్నాయి కదా, అది ఇంకా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఉన్నదానికంటే తీవ్రత పెరుగుతుంది అనేది. ఓకే, అలాగే మనకు 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీ 2025 సంవత్సరం ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కుంభరాశికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే వచ్చే సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో 9వ తేదీ నుండి సరస్వతి నదికి పుష్కరాలు అనేటువంటివి ఏర్పడతా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఏలినాక్షిని వెళ్ళిపోతుంది. అలాగే లోకేష్ గారి జాతకరీత్యా, పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా విపరీత రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లేదా రాజయోగం వల్ల? ఇప్పుడు లేదు, ఈ సంవత్సరం లేదు. ఓకే, అంటే 2025 సంవత్సరంలో లేదు. 29 కన్నా ఉందా? 20 అది మన తర్వాత మాట్లాడుకుంటాం. ఓకే, 25లో మాత్రము నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న స్థాయి కంటే వీళ్ళిద్దరికి ఇంకా పై స్థాయికి వెళ్లే అవకాశం ఉంది, లోకేష్ బాబు గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ. అదే నాకు అర్థం కావడం లేదు, వాళ్ళిద్దరు మంత్రులే, ఉన్నటువంటి పదవుల కంటే కూడా గొప్ప పదవులను వీరు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ తీసుకుని కేంద్రానికి వెళ్తారా? కేంద్ర మంత్రి కేంద్ర మంత్రులు పెద్దదే కదా, కేంద్ర మంత్రి అనేది పెద్దది. సో అది ప్రభాస్ గారి జాతకంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వివాహం అవుతుందా? చెప్పలేము, ఎందుకంటే తులారాశి కాబట్టి వివాహం కావచ్చు. సో ఫ్యామ్స్ కి ఇది పండగనే, పెద్ద పండగనే. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఇంకా బేసిక్ డీటెయిల్స్ అంటే ఓవరాల్ 2025లో ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం రాశుల గురించి కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంది, రెమెడీస్ ఏంటి? ఎస్, నెక్స్ట్ తులారాశి. సో ఈ సంవత్సరం కొద్దిగా సమస్యాత్మకంగా ఉండబోయేటువంటి కాంట్రవర్షియల్ రాశిది.
ఏడవ రాశి తులారాశి. 2025 సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, 8 రాజపూజ్యం 2, అవమానం 2. వీరి జీవితంలో 6వ స్థానంలో శని సంచారం వలన విపరీతమైనటువంటి అనుకూలతలు గోచరిస్తున్నాయి. 98% అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి ఉండబోతున్నాయి. అన్ని రంగాలయందు ఆధిక్యత, వ్యవహారం లాభించుట, అప్రయత్న ధనలాభము, స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ రాణించుట, స్థిరాస్తి వృద్ధి, బంధుమిత్ర లాభము, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ప్రమోషన్లు, అవివాహితులకు వివాహయోగ సూచనలు, ఉద్యోగ లాభము, రైతులకు అన్ని పంటలలోనూ అనుకూలమైన ఫలితాలు, అన్ని పంటలు సమృద్ధిగా పండి దిగుబడి రాబడి ఎక్కువగా ఉండడము, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మరీ ముఖ్యంగా పోలీసు లేదా ఐపీఎస్ ఐఏఎస్ పదవుల్లో ఉండే వారి మీద ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి సమస్యలు, వివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారి జాతకంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వీరి జీవితంలో 2025వ సంవత్సరంలో పెను సంచలనం, అతిపెద్ద సంచలనం అంటే పోలీసు కేసు కానీ కోర్టు కేసు కానీ లేదా ముఖ్యంగా మీడియాకి ఎక్కడం, సమాజంలో విపరీతమైన ప్రచారం, చెడు పేరు ఏర్పడుట ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నది. వీరికి సంబంధించినటువంటి దోష నివారణ అంటే గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. మళ్ళీ మీరు 12 రాశుల గురించి చెప్పారు, అట్లా ఎక్కువగా ఒక పూజ మాత్రం ఎక్కువగా చెప్పారు, చాలా మంది కూడా చెప్పారు తిరునల్లార్ శనీశ్వర ఆలయం శని ఎఫెక్ట్. ఓకే, ఎక్కువ మందికి తిరునల్లారు చెప్పినా అక్కడ ఎంత 450 రూపాయలు ఉంటుంది పూజ, అది అది తిరునల్లారు పాండిచ్చేరిలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇది పేరును బట్టి ఈ జో ఈ రాశుల ప్రకారం ఇలా ఉంటుందని మీరు రాశారా, లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం? నక్షత్రం బట్టి, నక్షత్రాలు. ఓకే, నక్షత్రాలు వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి. అశ్విని నక్షత్రం మేషరాశి, భరణి నక్షత్రం మేషరాశి, పుష్యమి నక్షత్రం కర్కటక రాశి, మీ రాశి నా రాశి ఒకటే. నా రాశి ఏదో నాకు తెలియదు గురుగారు. మీది వృశ్చిక రాశి. మీద అదేనా? మరి ఎలా గురుగారు ఈ మధ్యన బాగానే ఉందంటారు మనకు? బాగుంది, ఇంకా మన రచ్చనే, ఇంకా రచ్చనే రచ్చనే. ఇక ఎట్లా రచ్చ, ఇంత వివాదాలు అవుతున్నాయి, ఏం కథ అసలు? లైఫ్ అన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎన్ని కష్టాలు అనుభవిస్తే సీఎం అయినాడు అంటే ఇక కష్టం తర్వాత సుఖం రెడీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కష్టపడ్డారు కాదు, మీకు సుఖం ఉంది అంటారు. మీకు కాదు, మళ్ళీ మీకు అనగా మనకు అందరికీ, ప్రతి మనిషి జీవితంలో పండ్లున్న చెట్టుకే రాయి దెబ్బలు, అంతేగాని పళ్ళు లేని చెట్టుని ఎవడు పట్టించుకుంటాడు? పళ్ళు ఉంటేనే దాన్ని రాయి చేస్తారు, అట్లనే మనం కూడా అంతే అండి. వేణుస్వామి అంటే పూజలకు పెట్టింది పేరు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా. ఇక్కడ కాదు, మీరు అబ్రాడ్స్ కూడా వెళ్ళి పూజలు చేసి వస్తున్నారు. చాలా కాస్ట్లీ స్వామి, చాలా గొప్ప పూజలు చేస్తుంటారు, అంత పవర్ఫుల్ పూజలు. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పూజల మహిమ వల్లనే మీ మీద ఇన్ని వివాదాలు వచ్చినా కూడా మీరు బయటపడగలుగుతున్నారు స్వామి. 100% పర్ఫెక్ట్ కాదు, దానికి దానికి ఆన్సరే లేదు. ఇక ఇప్పుడు మనం కొట్లాడాలంటే 10 రకాలు ఉంటాయి, మనం కొట్లాడతలేము. అందుకనే మనం ఒకటే, మన పూజల్ని మనం నమ్ముకుంటున్నాం అంతే, అమ్మవారిని నమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క అమ్మవారు పరిష్కరిస్తారు దశమహావిద్యల్లో, మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా, కాంట్రవర్సీస్ వచ్చినాయి, మీరు అడిగినారు ఎన్ని సమస్యలు వచ్చినాయి, జనాలు ఏం ఆలోచిస్తారంటే వేణుస్వామి ఈ సమస్యల నుండి బయటపడతాడా పడడా, పడితే ఎలా పడతాడు. నేను ఒకటే అనుకుంటున్నా, ఇంతమందికి పూజలు చేసి వాళ్ళ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించే నేను నాకు వచ్చిన సమస్యను కూడా అదే పూజల ద్వారా బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే వివాదాలు చుట్టుముడుతున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఉమెన్ కమిషన్ మీ మీద ఫిర్యాదులు చేశారు, ఇన్ని చేసినా కూడా ఎక్కడా మీకు ఉచ్చు బిగుసుకోవడం లేదు, బయటపడుతున్నారు. అంటే ఇది మీ పూజల మహిమనా, లేకపోతే ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? అమ్మవార్లు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం, వెంకటేశ్వర వారు అంటే మనకు తెలుసు. ఇప్పుడు తమిళనాడులో పెరుమాళ్ అంటారు వెంకటేశ్వరని, అదే నార్త్ ఇండియాకి వెళ్తే బాలాజీ అంటారు, వాళ్లకు బాలాజీ అంటే చాలా భయం. అలాగే మన రాష్ట్రంలో మనకు తెలిసిన వాళ్ళకి కామాఖ్యలో ఉండే అమ్మవారు అంటే భయం, కానీ తెలియని వాడికి భయం ఉండకపోవచ్చు. వాడు వాడి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయొచ్చు అమ్మవారు. చాలా మందికి మీరంటే భయం అనుకుంటా, అంటే మనం చేసే పూజల వల్ల ఉండొచ్చు. ఓకే, నేను అనేది ఏంటంటే, నేను చేసే అదే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అదే చెప్తున్నా, వామాచారంలో పూజలు చేయాలంటే భయపడతారు. కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా మందును ముట్టుకోవాలి, నాన్ వెజ్ను ముట్టుకోవాలి, దానికి వీళ్ళు చేసే పూజలు అడ్డుపడతాయి, అంటే వీళ్ళు సమాజంలో భయపడతారు కాబట్టి వీళ్ళు వాటి జోలికి పోరు. తాంత్రిక పూజలు లాగా ఉంటాయి, తాంత్రిక తంత్ర మార్గం అంటారు దాన్ని. శ్రీకాళహస్తిలో కాదు, శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేయించుకున్నారు కదా, తాంత్రిక పూజలే అది. నిమ్మకాయ పెడితే తంత్రమే, గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ ఎక్కడ పెట్టినా తంత్రమే. మిమ్మల్ని కాపాడుతోంది మీరు చేస్తున్న పూజల మహిమే. అంతే అంతే అంతే, వాళ్ళే చూసుకుంటారు. నేను అనే పాయింట్ ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నానండి, తప్పు చేస్తే నన్ను అమ్మవారు సర్వనాశనం చేస్తుంది. ఓకే,
అమ్మవారిని విమర్శిస్తే వాళ్ళ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. అంతేనా? అంతే, ఇక నాకు అవసరం, నేను కొట్లాడను చెయ్యను, నాకు అనవసరం, నాకు లొల్లే వద్దు, నాకు నేను దేవుళ్ళని నమ్ముకున్నా, నా పని అదే. నాకు హిమాచల్ ప్రదేశ్ కామాఖ్య కాకపోతే, బాగాలముఖి కాకపోతే, తారాపీఠ పోతే, ఇప్పుడు మన తారాపీఠ పోయి వచ్చిన చాలా మందికి తెలియదు, తారాపీఠ అని కలకత్తా నుండి 300 కిలోమీటర్లు ఉంటుంది, మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. తారాపీఠ అని అమ్మవారు అండి, ప్రతిరోజు శ్మశానంలో ఉంటుంది అమ్మవారు, ఒరిజినల్ శ్మశానంలో ఉంటుంది. ప్రతిరోజు అమ్మవారికి ప్రసాదం అంటే డెడ్ బాడీ దహనం, దహనం అయినాకనే అమ్మవారికి నైవేద్యం పెడతారు. అంత పెద్ద ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. అమ్మవారు శివుడికి పాలిస్తూ ఉంటుంది, శివుడికి పాలిస్తూ ఉంటుంది, తారాపీఠ అంటే దాన్ని, శ్మశానంలో ఉంటుంది. ఆమె జనరల్గా ఎవరైనా సరే ఎందుకు పూజ చేస్తారు ఆమె అంటే, జీవితంలో మనం వెళ్తూ ఉన్న సందర్భంలో సడన్గా స్టక్ అయినామనుకోండి, బౌన్స్ బ్యాక్ అవ్వడానికి పనిచేస్తుంది. అంటే ఉదాహరణ, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓడిపోయినప్పుడు, ఒక మంత్రి పోయినప్పుడు, ఒక ఐఏఎస్ సడన్గా తన జాబ్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఐపీఎస్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ పూజ కనుక అమ్మవారిని దర్శించుకుంటే ఒక్కసారి మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది అక్కడ పనిచేస్తుంది, మనం మళ్ళీ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యి ముందుకు దూకడానికి అమ్మవారు పనిచేస్తుంది. నేను సజెస్ట్ చేస్తుంటాను చాలామందికి, వ్యాపారంలో స్టక్ అయినప్పుడు, లేకపోతే ఉద్యోగంలో స్టక్ అయినప్పుడు, అట్లా స్టక్ అయినప్పుడు అయితే మీ తారాపీఠ వెళ్ళి దర్శనం చేయించుకోండి. అక్కడ దర్శనమే, పూజలు ఉండవు, జస్ట్ దర్శనమే, అమ్మవారికి పోయి దండం పెట్టుకుని వస్తే చాలు, ఒక్కసారి మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. ఒక్కటే ఒక పాయింట్ నాకు ఆన్సర్ చెప్పేది ముగించేసా, చాలా కాలాతీతమైంది. చివరికి ఇరికిస్తున్నారా ఇది? లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏపీలో అంటే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో వీళ్ళ మీద కేసులు పెట్టారు, ఇప్పుడు వీళ్ళ అధికారులు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా, ఈ కేసుల పరంపర ఇలా కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది? వచ్చే సంవత్సరం 9వ తేదీ వరకు అవకాశం ఉంది, దాటితే లేదు. ఇది ఓవరాల్గా వేణు స్వామి గారు ఇచ్చారు. మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా డైరెక్ట్గా వేణు స్వామి గారికి ఫోన్ చేయండి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. థ్యాంక్ యూ గురుగారు, నమస్తే. ఓకే, ఓం నమో వెంకటేశాయ.